అధికారం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. మన చేతిలో బలం లేనప్పుడు ఇతరులు సైతం మనల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు అదే జరిగింది తెలుగుదేశం పార్టీలో. గత కొద్ది రోజుల నుంచి కూడా చంద్రబాబు వైఖరిపై టీడీపీ కార్యకర్తల్లోనే అసహనం మొదలైంది. చంద్రబాబును నమ్ముకుంటే ఇక లాభం లేదనే ఆలోచనలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక తాజాగా మంగళగిరిలో అదే పరిస్థితి నెలకొంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా గంజి చిరంజీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. ఎస్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన కండువ కప్పేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, అనుకోని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దేశం మొత్తం ఆకర్షిస్తుంది, అణగారిన వర్గాల అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశేష కృషి చేస్తుందని మంగళగిరి తెలుగుదేశం పార్టీ కీలక నేత అయిన గంజి చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని ఏకంగా టీడీపీ కీలక నేత గంజి చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో బీసీలకే గౌరవం లేదని ఆయనే స్వయంగా తిట్టారు. నిరంతరం అవమానాలకు గురి చేస్తూ బీసీలను ఏమీ ఉద్ధరిస్తారని ఆ పార్టీ నాయకుల్ని ప్రశ్నించారు గంజి చిరంజీవి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సహా ఏ ఒక్క సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో అసలు గౌరవమే లేదని ఆయన తేల్చి పారేశారు. తెలుగుదేశం పార్టీలో పెత్తనం అంతా ఒకే సామాజిక వర్గానిదేనని ఆయన క్లియర్గా చెప్పారు. చంద్రబాబుకు ఇన్ని రోజులు భయపడి వెనకడుగు వేశా, ఇక ఆయనకు భయపడేదే లేదు, ఆయన వల్లే పార్టీ నాశనమైంది. ఎన్టీఆర్ ఆశయాలను వెన్నుపోటు పొడిచి పార్టీలో బీసీలకు స్థానం లేకుండా పూర్తిగా రాజయోగం లెక్క చంద్రబాబు అనుభవించారు. ఏదైనా టైం కలిసి వచ్చేదాకే ఉంటుంది. చంద్రబాబుకు ఇక దండం అంటూ గంజి చిరంజీవి మంగళగిరి దెబ్బ అదిరిపోయేలా కొట్టేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ప్రస్తుత మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తదితరులంతా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ముందు నేరుగా ఆయన నమస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద కండువ కప్పించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి నిజంగా ఇది గుండె పగ్గుల్లే. ఏదైనా చంద్రబాబుకు ఇవన్నీ కూడా సర్వసాధారణ విషయాలే. పార్టీలో ఉన్నప్పుడు కాపాడుకునే తత్వం ఉండాలి. పార్టీలో ఉన్నప్పుడు మనవాడెవరు పక్కవాడెవడు అని గ్రహించుకునే శక్తి అధినేతకు ఉండాలి. ఏది పడితే అది మాట్లాడతాను, ఉన్న వాళ్ళను సైతం అగౌరవపరిచి ఇదిగో ఇలాంటి పతాక స్థాయికి తెచ్చుకోవడం అంటే మాటల. ఇప్పుడు పార్టీని నాశనం చేయడమే కాదు, లీడర్ల మనోభావాలను సైతం దెబ్బకొట్టే మాదిరిగా టీడీపీ ముందుకు వెళ్ళింది. ఈ దెబ్బే పార్టీని మార్చేలా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఏదేమైనా మంచి నిర్ణయం తీసుకున్నావు చిరంజీవి గారు అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మంగళగిరి దెబ్బ లోకేష్కి అయితే పాపం బలంగా తగిలేలా ఉంది. మంగళగిరిని మందలగిరి అన్న లోకేష్ ఇప్పుడు బహుశా ఏమంటారు మరి?